Hi guys, welcome back. Today I'm gonna tell you Reliance Jio phone వినియోగదారులకు ఒక శుభవార్త. అది కూడా వాట్సాప్ శుభవార్త తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అయితే ఇకపై జియో ఫోన్లలో వాట్సాప్ ద్వారా మీరు వాయిస్ కాల్స్ కూడా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందంట. ఇంతకుముందు జియో వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ లేవము, అయితే ఇప్పుడు అది అందుబాటులోకి తీసుకొచ్చిందంట. దిస్ ఈజ్ అది శుభవార్త అన్నమాట. అంతేకాదు ఇంకొకటి ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ వినియోగ సో కయోస్ అయితే అంతేకాకుండా ఇకపై కయోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ వినియోగదారులు కూడా ఈ వాయిస్ కాల్స్ మాట్లాడుకునేలా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ని ఎనేబుల్ చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ ఓలోని వాయిస్ కాల్స్ అప్డేట్తో తాజా వర్షన్ వచ్చిందన్నమాట, 2.2.1.1.0.41. కొత్తగా తెచ్చిన ఈ ఫ్యూచర్ కయోస్ ఓఎస్లోని వినియోగించుకోవాలంటే 512 MB ర్యామ్ను తప్పనిసరిగా ఉండాలని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఎక్కువగా మనము త్రూ కాల్ కంటే కూడా వాట్సాప్ ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి, సో వాట్సాప్ కాల్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనాలు. కాబట్టి ఈ జియో రిలయన్స్ అనే టెలికామ్ వాళ్ళు ఇది ఒక జియో వాళ్ళకి ఇది ఒక ఆఫర్ ఇచ్చారండి. సో ఈ విషయం మీకు చెప్పాలని వీడియో చేశాను. కియోస్ వాళ్ళకు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా, సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫోన్లలో ఇలా మాట్లాడుకోవచ్చు అంటండి. అందుకోసమని వాట్సాప్ విభాగం వాళ్ళు ఈ విధంగా కయోస్ ఓఎస్లో వాట్సాప్ కాల్స్ ఫీచర్ని ఎనేబుల్ చేసినట్లు వాట్సాప్ సిఈఓ తెలిపారండి. సో గాయస్, ఇప్పటి నుంచి మీరు జియో ఫోన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాట్సాప్ ఆన్ చేసుకొని హ్యాపీగా వాట్సాప్లో కాల్స్ మాట్లాడుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. We'll meet in the next video. Thank you.